తెలివైన వైద్యుడు కథ. ఓ ఊళ్ళో జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు పేరు వీరయ్య. రోజు పంచపక్ష పరమాన్నాలతోటి పూజించేవాడు. అలా రోజు తింటూ ఉండేవాడు. వీళ్ళు బాగా లావైపోయాడు. బాగా ఈ పంచపక్ష పరమాన్నాలు తిని తిని లావైపోయాడు. లావైపోయాక ఓ రోజు వైద్యుని పిలిపించాడు. నేను సనపడాలి ఎలాగాని. సరే వైద్యుడు కూడా మాత్రలు అవి ఇచ్చి చూశాడు. సనపడలేదు, ఇంకా లావు అవుతున్నాడు. అవుతుంటే ఇలా ఇంకా నేను సనపడను, ఒళ్ళు వచ్చేస్తుందని చెప్పి బెంగపడి కూర్చున్నాడు. బెంగపడి కూర్చుంటే అప్పుడు ఇంకొక వైద్యుడిని పిలిపించి మళ్ళీ అడిగాడు, సన్నపడటం ఎలాగాని. ఏం లేదు, నువ్వు ఎన్నో రోజులు బతకవు కనుక నీవు నీ కర్మ అంటే దేవుడే చూడాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా బెంగపడుతూ కూర్చున్నాడు. అప్పుడు భార్య చూసి, ఇవి రండి మనం గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం రోజును అని చెప్పి తీసుకెళ్ళేది. రోజు అలా జరిగింది. అలాగే 6 నెలల పాటు చేశారు. చేశాక సన్నబడ్డారు. నేను నాకు దేవుడు వల్ల సన్నబడ్డాను, నాకు ఇప్పుడు ఒళ్ళు తగ్గింది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు భార్య అంది, మీ వల్లేం కాదు, అది వైద్యుడి వల్ల జరిగింది. వైద్యుడు నాకు ఇలా చెప్పాడు ప్రదక్షిణలు చేయించమని, అందుకనే మీ ఒళ్ళు తగ్గింది అని చెప్పింది. అప్పుడు వీరయ్య ఏం చేశాడు, ఆ వైద్యుని పిలిపించి కానుకలకి ఇచ్చి సంతోషపడ్డాడు. అవి మనం ఒళ్ళు వచ్చిందని చెప్పి బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. భావం క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మీకు తదుపరి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, మీ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ను ఇక్కడ కామెంట్ చేయండి.